ఇప్పుడు శ్రీలంకలో ఏం జరుగుతోంది ప్రజాగ్రహం వెల్లువెత్తి అరాచకం విలయతాండవం చేస్తోంది ప్రజలు రాష్ట్రపతి భవనాన్ని ముట్టడించారు రాష్ట్రపతి గొట్టబాయ రాజపక్స దేశం వదిలి పారిపోయారు ప్రధానమంత్రి రనిల్ విక్రమ్సింగే రాజీనామా చేశారు అజ్ఞాతంలో ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు ప్రధానమంత్రి అధికార నివాసానికి ప్రజలు నిప్పు పెట్టారు ఇంతకు మించిన విధ్వంసం అరాచకం మరెక్కడా ఉండదేమో అనే విధంగా లంకలో పరిస్థితులు దిగజారిపోయాయి దీనంతటికీ కారణం ఆర్థిక సంక్షోభం ఆర్థిక సంక్షోభానికి కారణం పాలకుల అనాలోచిత నిర్ణయాలు సంక్షేమం పేరిట అప్పులు చేసి మరీ జనాకర్షక పథకాలను అమలు చేయడం వలన ఆర్థిక క్రమశిక్షణ పట్టాలు తప్పింది దేశం అప్పుల ఊబిలో కోరుకుపోయింది ప్రభుత్వం చేతులెత్తేసింది ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పింది ప్రజలు తిరగబడ్డారు దేశం ప్రమాదంలో పడింది ప్రభుత్వం పలాయనం చింతగించింది ఈ పరిణామాలు శ్రీలంక సంక్షోభాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాయి శ్రీలంక పరిణామాల నేపథ్యంలో సహజంగానే మన దేశం పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న చర్చకు వచ్చింది నిజానికి శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా ఉందని నమ్మే రాజకీయ ప్రముఖులే కాదు ఆర్థిక రంగ నిపుణులు కూడా ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఒకటికి పదిసార్లు శ్రీలంక ఆర్థిక ప్రగతిని శ్రీలంక పాలకుల ముందు చూపును మెచ్చుకున్నారు తెలంగాణయే కాదు మొత్తం దేశాన్ని శ్రీలంక దిశగా తీసుకుపోయేందుకు నడుం బిగించారు భారతదేశం దశ దిశ మార్చేస్తానని శపథం కూడా చేశారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్థిక విధానాలను విమర్శించే క్రమంలో సంతోష సూచి స్థూల జాతీయ ఉత్పత్తి ఆకలి సూచి ఆర్థిక అభివృద్ధి సూచి ఇలా అనేక సూచీలలో శ్రీలంక భారతదేశం కంటే చాలా ముందుందని అనేక సందర్భాలలో మీడియా సమావేశాల్లో పేర్కొన్నారు మన దేశానికి శ్రీలంక ఆదర్శం కావాలనే ఆకాంక్ష కూడా వ్యక్తపరిచారు ఇంతవరకు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాల చేతకానితనం వలన ఈ పరిస్థితి వచ్చిందని అందుకే జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నామని చెప్పుకుని ఆఫ్కోర్స్ తాజా ప్రెస్ కాన్ఫరెన్స్లో శ్రీలంక విషయాన్ని ఆ కోణంలో ప్రస్తావించలేదనుకోండి అది వేరే విషయం అయితే అదలా ఉంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా కేసీఆర్ వంటి నాయకులు ఏం మాట్లాడినా అది అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిజానికి ప్రజలు కూడా పట్టించుకోవడం లేదు కానీ కౌశిక్ బస్సు వంటి పేరొందిన ఆర్థికవేత్తల సూచీలను సూచించి సూచీల ఆధారంగా వేసిన ఆర్థిక విశ్లేషణలు ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతున్నాయి ఆర్థిక నిపుణులు కూడా రాజకీయవేత్తల స్థాయికి దిగజారుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి నిజానికి కౌశిక్ బస్సు మామూలు చిన్న చితక ఆర్థికవేత్త కాదు రెండు వేల పన్నెండు నుండి రెండు వేల పదహారు వరకు ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేశారు అయితే రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సేవలు అందించేవారు పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు అయితే ఆయన ప్రపంచ బ్యాంకు వివిధ దేశాలకు వివిధ ప్రామాణికాల ఆధారంగా ఇచ్చే గ్రేడింగ్ విషయంలో ఆయన ముఖ్యంగా భారతదేశ విషయంగా తన రాజకీయ దృక్పథాన్ని బయట పెట్టుకున్నారని ఆరోపణలున్నాయి అంతటి విలువైన ఆర్థికవేత్త ఎప్పుడో కాదు కొద్ది నెలల క్రితమే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందని కితాబినిచ్చారు లంక చిన్న దేశమే అయినా ఆ దేశం హ్యాపీనెస్ ఇండెక్స్ సంతోష సూచి భారతదేశం కంటే ముందుందని సంతోషం వ్యక్తంపరిచారు అలాగే ఆకలి సూచి స్థూల జాతీయ ఉత్పత్తి పెరుగుదలలో కూడా శ్రీలంక భారతదేశం కన్నా మెరుగైన స్థితిని సూచిస్తుందని కౌశిక్ బస్సు తెలిపారు అలాగే పాకిస్తాన్ బంగ్లాదేశ్ సహా భారతదేశ ఇరుగు పొరుగు దేశాలన్నీ అద్భుతంగా సూచీల వెంట పరుగులు తీస్తున్నాయని ఒక్క భారతదేశం మాత్రమే మెల్లగా అడుగులు అడుగులు వేస్తూ నత్తనడక సాగిస్తుందని తమ మేధావిత్వం మొత్తం వలకపోశారు ఆ వలకపోతలను పట్టుకునే కావచ్చును కేసీఆర్ వంటి రాజకీయ మేధావులు శ్రీలంక పాక్ బంగ్లా బాటల్లో అప్పులు చేసి సూచీలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అయితే సూచీల సోకుల కంటే ప్రజల వాస్తవ పరిస్థితులు భిన్నంగా ఉంటాయని శ్రీలంక తాజా పరిణామాలు సూచిస్తున్నాయి సో ఇప్పటికైనా ఆర్థికవేత్తల మేధావిత్వం డంబ్ ఇంటెలెక్చువల్ అసలు రంగును కేసీఆర్ వంటి రాజకీయ మేధావులు గుర్తిస్తే మంచిది లేదంటే ఈరోజు శ్రీలంక రేపు తస్మాత్ జాగ్రత్త అని క్షేత్ర సూచీలు హెచ్చరిస్తున్నాయని అంటున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి